సమావేశం. నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఉండు, లేకపోతే పో. ఇక్కడ కాదని అడగాల్సింది, ఇక్కడ కాదని అడగాల్సింది. దయచేసి అర్థం చేసుకో. డిస్టర్బ్ చేయకండి, డిస్టర్బ్ చేయకండి ప్లీజ్, డిస్టర్బ్ చేయకండి. ఇది నీ సమావేశం కాదు, నీ సమావేశం కాదు, నీ సమావేశం కాదు. దయచేసి సహకరించు. పక్కన వెళ్ళండి బాబు, ఇరాలండి ఇరాలండి. ఇల్లు ఇవ్వలేదు, దళిత బంధు ఇవ్వలేదు, అడిగినందుకు ఎమ్మెల్యే గారు కొట్టించిండు మమ్మల్ని. ముందు పడండి తలగురు అనగా ఎంపీటీసీ ఒక మహిళని చూడకుండా కూడా అందరిని కొట్టండి కొట్టండి అని అంటే మా గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ఎమ్మెల్యే గారు అందరు కలిసి రౌడీలను పెట్టి మమ్మల్ని కొట్టించారు. ఏమంటే మీ ఊరు సమస్యల గురించి అడుగుతుంటే కొట్టించారు. అసలు మా కొడుకుని అందరిని ఇంకా మా పక్కన ఉన్న మొత్తం కర్రలు తీసుకొని కొట్టిర్రు బాగా. మైలానని కూడా చూడకుండా గాదర్ కిషోర్ గారు అట్లా కొట్టించిండు. ఆయన ఓట్ల కోసం వచ్చిండో మందిని కొట్టియడానికి వచ్చిండో అర్థం కావట్లేదు. ఆయన అట్లా అసలు ఎందుకు కొట్టిస్తుండో, ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళు ఏదైనా సమస్యల మీద అడుగుతారు, ఊరు మీద ఏదైనా ఉంటే ఖచ్చితంగా అడుగుతా అన్నందుకు ఆయన ఎయిరని కొట్టి ఎంపీటీసీ వ్యాన్ దిగేసి వచ్చి కొట్టిండు. ఆ ఎయిర్ అని నా కొడుకుని కొట్టిండు. మైలానని చూడకుండా కూడా మమ్మల్ని కొట్టించారు, కర్రలతో కొట్టించారు. శిరంశెట్టి వెంకన్న సర్పంచ్, దామర్ల సర్పంచ్. దేని గురించి? ఇల్లు ఒక్కిల్లు ఇవ్వలేదు అని అన్నందుకు అసలు మా మా 39 ఇల్లులు అని చెప్పిండు. అన్ని పట్టాలిచ్చిన ఒక్కిల్లు అక్కడ రైతు వేదిక అని కట్టిండు. అలా కాంగ్రెస్ హయాంలో పట్టాలు ఇచ్చిరాడా? కాంగ్రెస్ హయాంలో పట్టాలు ఇచ్చినందుకు ఆడిక ఇల్లు కట్టామని అడిగినందుకు ఆ ఇళ్ళ సమస్య కాదు, ఇది బీఆర్ఎస్ సమస్య. బీఆర్ఎస్ బీఆర్ఎస్ఎల్లో ఉండాలి ఈడ. ఈడ ఇంకో కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు కాదు తినేది లేదు. ఇంటే విను, లేకుంటే లేదు బయటకు వెళ్ళిపోను అని చెప్పేసి కొట్టించిండు గాదర్ కిషోర్ గారు.